ఎంపీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ నేతలు ప్రలోభాలకు గురి చేస్తూనే ఉన్నారు. ఎలాగైనా జనాన్ని ఆకర్షించాలనే ఉద్దేశంతో వారికి డబ్బులు పంచుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ప్రచారం కోసం జనాలకు డబ్బులు పంచారు. ఒక్కొక్కరికి 200 చొప్పున పంచి జనాన్ని ప్రచారానికి తరలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ సంజీవరావు అందిస్తారు. సంజీవరావు, టీఆర్ఎస్ ప్రలోభాల పర్వం ఖమ్మం జిల్లాలో బయటపడినట్టు తెలుస్తోంది, పూర్తి వివరాలేంటి? ప్రసన్న, నిన్నటి వరకు ఎమ్మెల్యేలను బ్రాయింపులకు ప్రోత్సహించి కొనుగోలు చేసి అంతటితో ఆగకుండా ఆఖరికి ఎంపీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లను కూడా బేరసారాలు, అదేవిధంగా ప్రలోభాలకు గురి చేస్తూ ఓవైపు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి లమరకాండ అంత ఇంటర్తో ఆగకుండా ఆఖరికి ప్రచారాన్ని కూడా జనాలను కొనుగోలు చేస్తూ ప్రలోభాలకు గురి చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆవర్తిస్తుంది. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ బంగారు తెలంగాణ దిశగా సాగుతున్న క్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మదానం పట్టాల్సి పోయి ప్రచారానికి కూడా డబ్బులు ఇస్తే తప్ప వచ్చే పరిస్థితి లేని స్థాయిలో టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పాలన దిగజారిపోయింది. ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బును అధికారాన్ని దుర్వినియోగం చేసేసి ప్రలోభాలకు గురి చేసి ఓటర్లను బలవంతంగా ఓట్లు ఎంచుకుని ఒక కొత్త కుట్రపూరితమైన వ్యవహారంతోనే ఈ యొక్క ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచన చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు, అదేవిధంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేణుక చౌదరి ధ్వజమెత్తుతున్నారు. నిన్న కొత్తపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సంద్ర వెంకటరెడ్డి ఇటీవలే టీడీపీ అభ్యర్థి గెలుపొంది పార్టీ ప్రయత్నించిన తర్వాత ఆ నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉన్నది. అయితే టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నామనాయకులు కొత్తపల్లి నియోజకవర్గంలోని వేమసూరు, అదేవిధంగా మర్లపాడు ఆ ప్రాంతంలో పర్యటిస్తున్న క్రమంలో అక్కడ నామనాయకులు ప్రచారానికి జనము ఎవరు కూడా తరలి రావట్లేదని అంచనాకు వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు ఎక్కడెక్కడ జనాలని చీలలో పనిచేసుకోవడానికి వెళ్లకుండా ప్రచారానికి రమ్మని చెప్పేసి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసేసి ఆయన రోడ్ షోకి ఆడ జనాన్ని తరలించారని చెప్పేసి మనకు వీడియో దృశ్యాల ద్వారా స్పష్టమవుతుంది. ఈ పరిణామాన్ని కాంగ్రెస్ అభ్యర్థి రేణుక చౌదరి ఈ రకంగా జనాలు ప్రలోభాలు చేసి డబ్బులు నమ్ముకొని ఓట్ల ప్రలోభాలు చేయడం, ప్రచారానికి విస్తరణగా డబ్బులు నచ్చడం వల్ల ఎదిరినప్పటికీ కాంగ్రెస్ గెలుపు యొక్క అవకాశాలు ఏమాత్రం కూడా ఇది సన్నగిల్లి అవకాశాలు లేవని ఆమె అయితే ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎక్కడ ఈ యొక్క కేవలం మత్తుకు మాత్రం మనకు నిన్న మర్రాపాడు ప్రాంతంలో టీఆర్ఎస్ ప్రచారానికి వచ్చినటువంటి కార్యక్రమాలు ప్రచారణ పాల్గొన్న వాళ్ళకి కూలీలకు లెక్కన 200 చొప్పున డబ్బులు ఇస్తున్న దృశ్యాలు మనకు అది మత్తుకునక మాత్రమే ఈ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పాటు ఖమ్మం పట్టణాలు కూడా నిత్యం దాదాపుగా రోజుకు వందలాది మంది కూలీలుగా కూలీ చొప్పున లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తాడు అనేది ఈ యొక్క దృశ్యాలతో మనకు స్పష్టం అవుతుంది. ప్రసన్న, రైట్, సంజీవ్, థ్యాంక్ యూ.